నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. నేను కిషోర్ కుమార్. నిన్న సాయంత్రం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఏది, చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగించుకుని తిరిగి హైదరాబాద్ చేరుకున్నారో లేదో ఈలోగానే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి ప్రయాణం అయిపోయారు. ఈ వార్త విన్న తర్వాత మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు? తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రధానమైన రెండు గ్రూపులు ఏ విధంగా ఫీల్ అయ్యాయో నాకు తెలుసు. మీరు ఎలాగైనా ఫీల్ అవ్వండి, కానివ్వండి, వాళ్ళు ఏ విధంగా ఫీల్ అయ్యారో నాకు ప్రత్యక్షంగా తెలుసు. అందుట్లో గ్రూప్ నంబర్ 1, భారతీయ జనతా పార్టీతోటి పొత్తు కావాలి కావాలి కావాలని చెప్పేసి బలంగా కోరుకున్న వాళ్ళు, ఇంకేముంది పొత్తుకు మార్గం సుగమం అయిపోయింది, పొత్తులోకి వెళ్ళిపోయామని చెప్పేసి ఆనందపడుతున్న వాళ్ళైతే ఒక్క క్షణం ఆవేదన చెందారు, షాక్ గురయ్యారు. ఇదేంటి, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళాడా? వామ్మో, ఏ పెంట పెడతాడు? ఆల్మోస్ట్ పొత్తు ఫైనల్ అయిపోయింది అని చెప్పి సంబరపడుతున్న తరుణంలో మాకీ టెన్షన్ ఏంటి దేవుడా? దయచేసి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు ఏవి ఫలించకుండా చూడు తండ్రి అని చెప్పేసి 100 మొక్కులు మొక్కున్నారు. ఇక బ్యాచ్ నంబర్ 2 అన్నమాట. వీళ్ళు మొదటి నుంచి భారతీయ జనతా పార్టీతోటి పొత్తు వద్దే వద్దని చెప్పేసి భీష్మించు కూర్చున్న బ్యాచ్ అన్నమాట. వీళ్ళు ఈ వార్త వినగానే ఎలా ఫీల్ అయ్యారంటే, అబ్బా, కాగల కార్యం గందరవులు తీర్చినట్లు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా పుచ్చాడు కొట్టేస్తాడు. జగన్మోహన్ రెడ్డి చేతిలో పని, పైగా అతను చెప్తే వాళ్ళు ఖచ్చితంగా వింటారు కదా, ఈ పొత్తు చెడిపోయినట్లే అని చెప్పేసి సంకలు గుద్దుకుంటూ సంబరాలు పడిపోయారు. కచ్చేస్తే 24 గంటల గడవక ముందు ఈ రెండు బ్యాచ్ల్లో ఒక బ్యాచ్కి ఆనందకరమైనటువంటి, మరో బ్యాచ్ కొంత విషాదకరమైనటువంటి వార్త అయితే తాజాగా తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అయ్యాయి, ఆయన ఎలాంటి ప్రయత్నాలు చేశారనేటువంటి అంశమైతే క్లుప్తంగా సూచాయిగా కొన్ని పాయింట్లు అయితే నాకు తెలిసాయి. అవేంటో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చూసేటటువంటి ప్రయత్నం మీరు కూడా చేయండి. అంతకన్నా ముందు ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని నిక్కచ్చిగా కుండబద్దలు కొట్టినట్టుగా కమెంట్ రూపంలో రాసి తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళింది పొత్తు చెడగొట్టేందుకేనా, లేదంటే ఇంకా కలిపేందుక, ఆయన ఉద్దేశం ఏమై ఉంటుంది అనేది అయితే మీ అభిప్రాయం ఏదున్నా నాకు ఫస్ట్ కమెంట్ రూపంలో రాసి తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను. ఈరోజు మధ్యాహ్నం పార్లమెంటరీ కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారట జగన్మోహన్ రెడ్డి. ఇది అఫీషియల్గా తెలుస్తున్నటువంటి వార్త. అయితే అక్కడ ఏం జరిగింది, వాళ్ళ మధ్య జరిగినటువంటి సంభాషణ ఏంటి అనేటటువంటి అంశం మీద కొంత క్లుప్తంగా సూచాయిగా కొన్ని పాయింట్లు అయితే తెలుస్తున్నాయి. నేను గత 5 సంవత్సరాలుగా మీకు విధేయుడిగా ఉన్నాను, మీరు పెట్టినటువంటి ప్రతి బిల్లుకు ఆమోదం తెలిపాము, మీకు ఎక్కడా ఇబ్బందికర పరిస్థితులు తీసుకురాలేదు, ఒక మాటలో చెప్పాలంటే నా సర్వస్వాన్ని మీకు ధారపోశాను. అంటే అలాంటి కాంటెక్స్ట్లో సర్వస్వాన్ని ధారపోశాను అనేటటువంటి కాంటెక్స్ట్లో మాట్లాడినట్టుగైతే తెలుస్తోంది. మీకు విధేయుడిగా ఉన్నాను, మిమ్మల్ని ఎక్కడ ఎదిరించలేదు, మీ ప్రతి బిల్లుకి సపోర్ట్ చేశాను, మీకు సపోర్ట్ చేస్తూనే వస్తున్నాను, మీకు సర్వస్వం ధారపోశాను. సో అలాంటి మీరు ఈరోజు టీడీపీతో కలవటం ఏంటి, టీడీపీతో కలిసి నన్ను ఓడించేటటువంటి ప్రయత్నం చేయటం ఏంటి, ఇదేమన్నా న్యాయమా, ఇదేమన్నా ధర్మమా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి క్లుప్తంగా తన మనసులో మాట చెప్పినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటుగా దయచేసి టీడీపీతో పొత్తు వద్దు, ఇదే రకంగా మనం కొనసాగుదాం, లేదంటే మీ పొత్తులోకి మేమైనా వస్తాం, ఎన్డీఏలోకి మేమైనా భాగస్వామ్య పక్షంగా చేరతాం, దయచేసి ఆలోచించండి, పరిశీలించండి అని చెప్పేసి అయితే ఒక విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తోంది. మరి విజ్ఞప్తి చేసినప్పుడు ఖచ్చితంగా దానికి రిప్లై వస్తుంది కదా, దానికి వచ్చిన రిప్లై ఏంటయ్యా అంటే, తమరు ఓడిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి, నా దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, ఓడిపోయేటటువంటి వ్యక్తులతోటి పార్టీతోటి మమ్మల్ని ఏ విధంగా వెళ్ళమంటారు మీరే చెప్పండి అని చెప్పేసి ప్రధానమంత్రి కూడా సూటిగా ప్రశ్నించినట్లు. ఇక అక్కడ చెప్పుకోవటానికి మాట్లాడటానికి ఏం సమాధానం లేక, ఏ అంశాలు లేక తడబడిపోయి గొంతు తడారిపోయి చివరికి వెనుదిరిగి వచ్చినట్లుగైతే తెలుస్తోంది. ప్రధానమంత్రితో భేటీ అయ్యారు, నా సర్వస్వాన్ని మీకు ధారపోసాను, మీకు విధేయుడిగా ఉన్నాను, దయచేసి పొత్తు వద్దు, మాతో కలవండి, మేము మీతో కలుస్తాము, టీడీపీతో మాత్రం కలవద్దని చెప్పి స్పష్టంగా కోరిన నేపథ్యంలో కుదరదు, నిర్ణయం జరిగిపోయింది, మీరు ఓడిపోతున్నారనే రిపోర్ట్ నా దగ్గర ఉంది, మీతో వెళ్ళలేము, పాత మిత్రుడైనటువంటి టీడీపీతోనే కలిసి వెళతామని చెప్పేసి ప్రధానమంత్రి కూడా అంతే వినమ్రంగా వినయపూర్వకంగా చెప్పినట్లుగైతే వాళ్ల మధ్య జరిగిన సంభాషణగా తెలుస్తోంది. సో క్లుప్తంగా ముగిసిపోయినటువంటి భేటీ తర్వాత
నిర్వేదంతో జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినట్లయితే ఒక వార్త హల్చల్ చేస్తుంది. సో ఇది క్లుప్తంగా సూచాయిగా తెలుస్తుంది. ఎగ్జాక్ట్గా ఇదే జరిగిందా, ఇదే మాటలు మాట్లాడారంటే కాంటెక్స్ట్ అయితే ఇదే అంటున్నారు. జరిగిందైతే ఇదే, నేను వాడిన పదాలే వాడారా, ఇలాంటి పదాన్ని ఉపయోగించారంటే చెప్పలేం. సమాచారం తెలిసింది ఏంటంటే ఇది జరిగిందని చెప్పేసి దాన్ని నేను కొంచెం అందమైనటువంటి భాషలో చెప్పే ప్రయత్నం అయితే చేశాను. అక్కడ వరకు బస్. మరి సాయంత్రం దీన్ని బట్టి అమిత్ షాతో భేటీ అవుతున్నారా, ఆయన అపాయింట్మెంట్ అయితే ఇంకా ఖరారు కానట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు రాత్రికి దొరకవచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో పనిలో పనుగా ఆయనతో కూడా మాట్లాడి, ఆయనతో కూడా భేటీ అయ్యి, ఆయనతో కూడా చెప్పి, ఆయనతో కూడా ఒప్పించే ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తారని అయితే అంటున్నారు. అది కూడా ముగించుకొని ఈ సాయంత్రం కానీ లేదంటే ఈ రాత్రికి కానీ ఎప్పుడో ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ అయ్యేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందట. ఇక దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఈ కాంటెక్స్ట్ని బట్టి మీరు అర్థం చేసుకున్నట్లయితే బ్యాచ్ నంబర్ 2 ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీలో, అంటే ఈ పొత్తు ఉండదు, ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డి ఏదో విధంగా తెంచేస్తాడు, తుంచేస్తాడు, నిప్పెట్టేస్తాడు, కాబట్టి జనసేనతోనే హ్యాపీగా మనం వెళ్ళిపోవచ్చు అని అనుకున్న వాళ్ళకి, భావించిన వాళ్ళకి కొంత నిర్వేదం, కొంత నిరాశ, బాధ అయితే తప్పదు. ఇప్పుడు జరిగిన పరిణామాలు బట్టి చూసినట్లయితే ఇక బ్యాచ్ నెంబర్ 1 చూశారు. మొదటి బ్యాచ్ ఖచ్చితంగా ఉండాల్సిందే, వాళ్ళతో వెళ్లాల్సిందే, వాళ్ళతో లేకపోతే మనం ఎన్నికల్లో పాల్గొనలేము, గెలవలేమని చెప్పేసి ఫీల్ అవుతున్నారు కదా, వాళ్ళకి మాత్రం పండగే. వాళ్ళ మొక్కుల్ని, వాళ్ళ యొక్క ప్రార్థనల్ని, వాళ్ళ కోరికల్ని భగవంతుడు నెరవేర్చారు అని చెప్పేసి అయితే ప్రస్తుతానికి అనుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలోనే ఈ జరుగుతున్నటువంటి పరిస్థితులను, పరిణామాలను చూసి మీరే విధంగా స్పందిస్తున్నారో కూడా నాకు ఫస్ట్ కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి తాజా వ్యతిరేకత అనేది, ఆయన పార్టీ ఓడిపోబోతోందని చెప్పి సర్వేలు చెప్తున్నటువంటి అంశం అనేది ఢిల్లీ వరకు చేరింది, ఢిల్లీకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందింది అనేది అయితే మేము గతంలో కూడా చెప్పాం, అనేక సందర్భాల్లో కూడా నొక్కి వక్కాణించే ప్రయత్నం చేశాం. ఇప్పుడు కూడా అది నిజమనేటటువంటి సంగతి అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టే వాళ్ళకి స్పష్టమైనటువంటి రిపోర్ట్ ఉంది, కాబట్టే వాళ్ళ దగ్గర సమగ్రమైన సమాచారం ఉంది, కాబట్టే ఈరోజు పాత మిత్రులు, పూర్తిగా మేము డోర్లు మూసేసాం ఇక శాశ్వతంగా రానివ్వం అనుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ లాంటి పాత మిత్రులను కూడా తిరిగి డోర్లు ఓపెన్ చేసి రండి అని ఆహ్వానిస్తున్నారు. లేకపోతే అమిత్ షా అంతటి వాడు గతంలో ఏం జరిగిందో కాసేపు పక్కన పెడదాం, అవన్నీ మర్చిపోదాం, ఇప్పుడు మీరు ఎన్డీఏ బలోపేతానికి కృషి చేయండి, ఎన్డీఏలో చేరండి అని చెప్పేసి ఏ రకంగా అడుగుతాడు? మరి ఓడిపోయే వాళ్ళని ఎన్డీఏలో పెట్టుకుని ఏం చేస్తారు? గెలుస్తున్నారు అని తెలుస్తోంది కాబట్టి, గెలుపు గాలి అటువైపు ఉందని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి పిలిచారు. మొన్న అమిత్ షాతో భేటీ అయినా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రితో భేటీ అయినా స్పష్టంగా తెలుస్తున్నటువంటి, కళ్ళకు కడుతున్నటువంటి నిజమైతే అది. ఈ నిజాన్నే నిన్న పార్లమెంటు సీట్ల వారీగా ఇండియా టుడే సర్వే కూడా నొక్కి వక్కాణించే ప్రయత్నం చేసింది. మనమంతా అనుకుంటుంది ఒకటే, మనం ఊహిస్తుంది ఒకటే, మన భావనలన్నీ ఒకటే, ఈసారి గెలుపు వేళ్ల పక్కనుంది, వేళ్ల పక్షానుంది, వేళ్ల కూటమికి విజయావకాశం ఉందని చెప్పేసి నిన్న ఇండియా టుడే సర్వే కూడా కొండ బద్దలు కొట్టేసింది. అటు సర్వేలు చెప్తున్నాయి ఇదే అంశం, ఇటు ఇంటెలిజెన్స్ నివేదికలు చెప్తున్నాయి ఇదే అంశం, గ్రౌండ్లో ప్రజల నాడి కూడా దీనికి అనుకూలంగా అనుగుణంగానే ఉంది. ఇవన్నీ కలగలిపి కేంద్రంలో చలనం తెప్పించింది, బీజేపీ పెద్దల్లో చలనం తెప్పించింది. కాబట్టి గెలుపు గుర్రాలను మనం పక్కన పెట్టుకుందాం, ఎన్డీఏని బలోపేతం చేసుకుందాం, ఈరోజు మనకు 370-400 సీట్లు వస్తాయని చెప్పేసి మనం ఆశిస్తున్నా, ఆ లెక్క కాస్త అటు ఇటైనా సరే పాత మిత్రులు చేర్చుకోవటం వల్ల మనకు లాభం జరుగుతుందని చెప్పేసి ఈ రకంగా అయినా సరే పాత కలతల్ని, పాత గొడవల్ని మర్చిపోయి కలుపుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఈ ప్రయత్నం చేయటం వల్ల వాళ్ళకైతే ఉపయోగమే, మరి టీడీపీకి ఉపయోగం ఉంటుందా, జనసేనకు ఉపయోగం ఉంటుందా, ఈ పొత్తు వల్ల వాళ్ళు నిజంగానే లాభపడతారా లేదంటే ఇప్పట్లో చెప్పలేనటువంటి అంశం. దీని తర్వాత కూడా, అంటే ఈ పొత్తు అనౌన్స్ అయిన తర్వాత కూడా, ఎందుకంటే వచ్చే వారం ఖచ్చితంగా అనౌన్స్ అవుతుందని చెప్పేసి అయితే చాలా స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. వచ్చే వారమే లాంఛనప్రాయంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరబోతోంది, అఫీషియల్ ప్రకటన రాబోతోంది, ఆ తర్వాత వెంటనే సీట్ల లెక్కలు కూడా తేలబోతున్నాయని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తున్న వార్తలు వస్తున్న నేపథ్యంలో అప్పుడు ప్రజల నాడు ఏ విధంగా ఉంటుందో కొన్ని సర్వేలు కూడా రాబోతున్నాయి కాబట్టి వాటిని చూసిన తర్వాత మనం స్పష్టంగా ఒక అంచనాకు రావచ్చు. బీజేపీతో కలవటం వల్ల లాభం ఉంటుందా, నష్టం ఉంటుందా, పొత్తు ప్రయోజనకరమా, అపాయకరమా అనేది అయితే అప్పుడు ఫైనల్గా మనం చెప్పే ప్రయత్నం కూడా చేద్దాం. మరి నేను చెప్పినటువంటి ఈ అంశాల మీద, ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు? నిజంగానే ఢిల్లీలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడా లేదా అనేటటువంటి అంశం మీద
మీ అభిప్రాయాన్ని కొండ బదులుకుంటే కామెంట్ రూపంలో రాయండి. అంతకన్నా ముందు ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.